హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జాక్టీ స్క్వేర్ ప్రెసిషన్ 32 పీసెస్ ర్యాచెట్ స్క్రూ డ్రైవర్ సెట్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఈ స్క్రూ డ్రైవర్ సెట్ అనేది మనం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, ల్యాప్టాప్, మొబైల్స్, ఏదైనా స్పీకర్స్ కానీ అన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే స్క్రూస్ అయితే మనం ఈజీగా ఓపెన్ చేయడానికి అయితే మనకి ఇదైతే ఉపయోగపడుతుంది. దీని పేరు వచ్చేసి జాక్టీ స్క్వేర్ ప్రిసిషన్ 32 పీసెస్ ర్యాచెట్ స్క్రూ డ్రైవర్ అంట. కంపెనీ పేరు వచ్చేసి ర్యాచెట్ అంట. నెక్స్ట్ మనకి దీనికి 30 పీసెస్ వస్తాయన్నమాట, 32 పీసెస్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే డెలివరీ వచ్చింది. ఈరోజు అన్బాక్సింగ్ వీడియో చేద్దాం, చూద్దాం బాక్స్ ఎలా ఉండబోతుంది ఏంటని. చాలా గట్టిగా ఉంది ఇది. ఓపెన్ అయింది. నెక్స్ట్ మనం చూస్తే మనకైతే ఇంకొక బాక్స్ కనబడింది, దాని కింద పేపర్ అయితే ఉంది. మనకి ఇన్వాయిస్ చూడొచ్చు, ఇది మన ఇన్వాయిస్. నెక్స్ట్ బాక్స్ ఉంది, బాక్స్లో కనబడుతుంది కదా మనకి ఎల్లో కలర్లో లోపల పక్కన పెడదాం. ఇదే మనకి జాక్లీ కంపెనీ 6032 మోడల్ అంట. అది ఇక్కడ వచ్చి మనకు 2016 అని చెప్పి న్యూ స్టైల్ అని చెప్పి కనబడుతుంది. ఇంకా నెక్స్ట్ ప్రొఫెషనల్ హార్డ్ డ్రైవ్ టూల్స్ అని చెప్పి, హార్డ్వేర్ టూల్స్ అని చెప్పి ఉంది మనకి. ఇక్కడ చూడొచ్చు మనం హై క్వాలిటీ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పి చాలా అయితే ఉన్నాయి మనకి. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడొచ్చు మనం ఎన్ని రకాలు ఉన్నాయో టూల్స్ అనమాట. T4, T5, T6, T7 అని చెప్పి టూల్స్ అయితే ఉన్నాయి మనకి. ఇదైతే ఒక మోడల్ ఎగ్జాంపుల్ అయితే బయట చూపించారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి జాక్లీ కాంబినేషన్ స్క్రూ డ్రైవర్ సెట్ చాలా ఉన్నాయి. మనం నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి ఇదైతే పైన ఎస్ మనకి పైన అయితే ఒక గ్లాస్ ఉంది, గ్లాస్ దాన్ని ఓపెన్ చేయొచ్చు. దాని కింద నెక్స్ట్ అయితే మనకి కొంచెం ప్లాస్టిక్ మెటీరియల్ హార్డ్గానే ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇవి హోల్డ్ చేస్తాయన్నమాట గ్లాస్ని. మనం క్లోజ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు మనకి ఉన్న టైనీ థింగ్స్ లేదా నానో థింగ్స్ ఉంటే మనం దీన్ని యూజ్ చేసుకొని ప్లగ్ చేసుకోవడం కానీ దాన్ని ఫిట్ చేయడం కానీ చేయొచ్చు, ప్లక్కర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇవే మన 32 పీసెస్ అన్నమాట, 32 పీసెస్ టూల్స్. ఇవి చాలా రకాలుగా అయితే ఉన్నాయి. దీని ఫీచర్స్ అన్నీ మీరు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు మనకి హోల్డర్ అయితే అనమాట, ఇది స్క్రూ డ్రైవర్ హోల్డర్. ఇది రబ్బర్ మెటీరియల్తో ఉంది. మనం ఇలా అయితే ఒక్కొక్క టూల్ని అయితే మనం మ్యాగ్నెట్ ద్వారా ఫిక్స్ చేసుకోవచ్చు, మ్యాగ్నెట్ ద్వారా తర్వాత ఓపెన్ చేయొచ్చు. నేను చెప్పుకున్నది ప్లక్కర్ ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని రివర్స్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇవి మన 32 పీసెస్ అన్నమాట. ఇవి ఎంతవరకు పనిచేస్తాయి, ఏ విధంగా లేదా అని చెప్పి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఒక అన్బాక్సింగ్ వీడియో చూద్దాం బాక్స్లో ఏమేమి ఉంటాయని చెప్పి. మనకు బాక్స్లో ఇంతకన్నా ఏం లేవు, ఈ 32 పీసెస్, ఇంకా ఒక స్క్రూ డ్రైవర్ హ్యాండ్లో పట్టుకోవడానికి ఉంటుంది కదా ఒకటి, హోల్డర్ అనుకోవచ్చు, టూల్ హోల్డర్. మనకి పైన అక్కడ చూస్తే గ్రీన్ కలర్, దానిలో మనకి టూల్స్ దేనిలోకి ఏవి వాడాలి, స్క్రూస్ టైప్స్ అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్స్ అయితే మనకు ఉంచారు అక్కడ. దాన్ని మనం చూసుకొని
చదువుకోవచ్చు. దెన్ మనం నెక్స్ట్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి నియర్లీ నాకైతే 170 ఆర్ 180 పడింది. చాలా తక్కువ ప్రైస్ అన్నమాట. మ్యాక్సిమం మనం చిన్న చిన్న రిపేర్స్ అన్నీ, మొబైల్ రిపేర్స్ అన్నీ ఈ స్క్రూ డ్రైవర్ సెట్ మన దగ్గర ఉంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. చిన్న చిన్న లూజ్ కనెక్షన్స్ కూడా అది తీసుకెళ్తే, మన మొబైల్ షాప్కి తీసుకెళ్తే అలా అది పోయింది ఇది పోయిందని చెప్పి మన దగ్గర 200-300 అయితే వసూలు చేస్తారు. నెక్స్ట్ మనకి ఒక 170 ఆర్ 200 లోపల మనం కాస్ట్ పెట్టగలిగి దీన్ని కొంటే మనమే చేసుకోవచ్చు, మనకు కొంచెం ఐడియా ఉంటే. సో ఒకసారి కొంటే మనకి ఎప్పటికీ ఉండిపోతుంది. అదే మనం రిపేర్కని అక్కడికి వెళ్తే మనం ప్రతిసారి రిపేర్కి వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి తెలుసుకుంటే మనమే రిపేర్ చేసుకోవచ్చు. సో మనం ఇలాంటివన్నీ ప్రతి ఒక్కరికి అవసరమని, ఈ మొబైల్ ఎక్కువ యూజ్ చేసే కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటివి ఉంటే బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.